ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తుండటంతో ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం అంశద్ భాష విమర్శించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో సమావేశంతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా జెరూసలేం మక్కా యాత్రలకు వెళ్లే వారికి ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాయని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆర్థిక సహాయం పెంచితే దానిని టీడీపీ రచ్చ మీడియాలు వక్రీకరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక ఉనికి కోసం విమర్శించడానికి ఏ విషయాలు లేక ఇలా మతపరమైన దుష్ప్రచారానికి దిగి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి చేసుకున్నాం. మరి ఈ 5 నెలల కాలంలో మరి అనేక సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాల రూపంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఇవాళ ఇలాంటి సందర్భంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏదైతే రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని ఒక దురుద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం మీద మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు ఒక దుష్ప్రచారాన్ని చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఇవాళ ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమే, కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా